విజయానికి చేరువలో వైఎస్ జగన్. ఎలా అంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పార్టీ యొక్క మీటింగ్లకు పబ్లిక్ రావటం, తర్వాత పార్టీ యొక్క అభిమానం జనాల్లో చాలా ఎక్కువగా కనపడటం, పార్టీలో జాయినింగ్కి చాలామంది జాయిన్ అవ్వటం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఇవన్నీ కూడా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు పార్టీలకు జాయినింగ్ ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే జగన్ గారి పార్టీలకు విపరీతంగా జాయినింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత జగన్ గారిలో కూడా చాలా మార్పు. లాస్ట్ టైము కొంచెం జగన్ గారు టఫ్గా ఉంటారన్నటువంటి ఒక అభియోగం ఉండేది, కానీ ఈసారి జగన్ గారు చాలా క్యాలిక్యులేటెడ్గా, అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లెక్క, పెద్దల సలహాలు తీసుకుంటూ దాన్ని ఎంత ఒక ప్లాన్డ్గా ఒక సిస్టమేటిక్గా రావటం, అతను ఒక నవరత్నాలని ఒకటి డిజైన్ చేయటం, ఆ నవరత్నాలను పబ్లిక్లోకి తీసుకుపోవటం, దాన్ని చంద్రబాబు నాయుడు కాపీ కొట్టినా దాన్ని మళ్ళీ కవర్ చేసుకోగలిగాడు, పబ్లిక్లకు ఓ ఇండికేషన్ తీసుకెళ్ళగలిగాడు ఇతని యొక్క స్కీమ్స్ అని. ఎందువల్ల అంటే ఇతని తండ్రి కూడా చాలా స్కీమ్స్ చేశారు, ఆ స్కీమ్స్ ప్రజలల్లో చాలా బలంగా ఇప్పటికీ నాటుకొని పోయినాయి. 108 కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత స్కూల్ ఫీజు కాలేజీలలో ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఈ స్కీముల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఈ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందారు. తర్వాత రైతులకు ఉచిత కరెంటు, తర్వాత రైతులకు రుణమాఫీ కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా ట్రై చేశారు, చాలా తిప్పలబడ్డారు. అతను కొంచెం పబ్లిక్ కోసం ఆలోచించినట్టు రైతు కోసం రైతు శ్రేయాభిలాష అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. ఈరోజు ఈ బాబు కూడా ఒక 9 సంవత్సరాలు, ఒక మనిషి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే రాజకీయాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ 4 సంవత్సరాలు అతనికి ఈరోజు అన్నీ ఉన్నాయి. ఆయనకు లేక కాదు, ఈజ్ కంఫర్టబుల్ ఉండి అతని పిల్లలు ఎడ్యుకేషన్, అతని మీద ఎన్ని రకాల ట్రబుల్స్ పెట్టినా కూడా ట్రబుల్స్ అన్నీ తట్టుకొని పోరాటంలో నిలబడి పోరాటం చేస్తూ పార్టీని 9 సంవత్సరాలు టైం దాటించి ఈరోజు ఆ పార్టీని ఒక పబ్లిక్ ర్యాలీ తీసుకుపోయినా, ఒక యాత్ర లెక్క ఒక జర్నీ చేసినా, ఇవన్నిట్లలో కూడా అతనికి విపరీతమైన పబ్లిక్ రెస్పాన్స్ రావటం, ఒక సైడు అబ్జర్వ్ చేస్తే ఇంత పబ్లిక్ రెస్పాన్సు, తర్వాత అతనిలో ఎక్కడ కూడా తొనకని బెనకనేటువంటి సిస్టము ఇప్పుడు అతనిలో మెచ్యూర్డ్ పొలిటీషియన్ కనపడుతున్నాడు, అది పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేశారు. చాలామంది అతను బాగలేదు, అతనిలో కొంచెం కోపం ఉంది అనే ఏదో ఒక రీజన్ చెప్పి బయటికి పోయిన వ్యక్తులు కూడా ఈరోజు తిరిగి పార్టీలకు రావటం జరిగింది. ఎందువల్ల, అతనిలో ప్రజా ఆకర్షణ శక్తి ఉంది, అతనిలో మార్పు వచ్చింది, అతను ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఇండికేషను తెలవటం ద్వారా ఈ పబ్లిక్ అంతా రావటం జరుగుతుంది. ఇంకొకటి కూడా మనకు ఒక క్లియర్ ఇండికేషన్ విశ్లేషణ దాంట్లో, ఏ పార్టీకి అయితే ఎక్కువ మంది జనం వస్తుంటారో, జాయినింగ్స్ వస్తుంటాయో, ఏ పార్టీ ముందు అయితే టికెట్స్ కావాలి కావాలని ఎగబడతారో, ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే ఆ పార్టీ పవర్లకు రాబోతుంది అనేది. ఇక మనం మరో పక్క చూసుకుంటే కూడా లాస్ట్ టైము ఆయనకు 3 పార్టీలు కలిసి నిలబడ్డారు, ఇవాళ 3 పార్టీలు 3 ఒకరికొకరు పడకుండా తిట్టుకొని తిట్టుకుంటున్నారు, కానీ శత్రువుకు శత్రువు మిత్రులు, ఇతనికి శత్రువు అయిన వాళ్ళు మొత్తం మిత్రులు. ఇప్పుడు జనసేన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీతో పోటీ చేస్తుంది, కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ స్టాండర్డ్ ఉండి ఒకవేళ పోటీ చేస్తుండొచ్చు, కానీ ఒకవేళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఒకవేళ జనసేన పార్టీ వీక్గా కనపడిన ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు వైఎస్ఆర్కు ఓటేసేస్తారు, ఎందుకంటే తెలుగుదేశం వద్దనుకుంటారు. అలాంటి సన్నివేశం కూడా జరుగుద్ది. కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు రైతు యాత్రల రాజశేఖర రెడ్డితో వచ్చినప్పుడు కొట్టించి బషీర్ బాగులో కొట్టించి వదిలిపెట్టారు. సో ఇవన్నీ ఇతనికి కావలసినంతమంది శత్రువులు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి, ఈ శత్రువులంతా అతనికి మిత్రులు అయిపోతున్నారు ఆటోమేటిక్గా. ఇవన్నీ ఒక శుభ పరిణామంగా నేను విశ్లేషిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, అతనికి ఓవరాల్ అతని యొక్క ఓటు బెల్ట్ అయినటువంటి రాయలసీమలో అతనికి ఏమి చెక్కు చెదరలేదు అతని ఓల్డ్ బెల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అనంతపూర్ కొంత ఫైట్ ఉంటుంది, కర్నూలు అతనికి కొద్ది ఫేవరబుల్గానే ఉంటుంది, కడప అతనికి ఫేవరబుల్గానే ఉంటుంది, చిత్తూరు అతనికి ఫేవరబుల్గానే ఉంటుంది, నెల్లూరు అతనికి సూపర్ ఫేవరబుల్గా ఉంటుంది, ఒంగోలు ఫేవరబుల్గా ఉంటుంది, కృష్ణా గుంటూరు యావరేజ్కి వచ్చిన, ఇక నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం కూడా ఈసారి కవరింగ్ వచ్చినాయి. సో ఇవన్నీ ఇండికేషన్ ఏంది, అతని ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు, అవతలలో ఓటు బ్యాంకులు పోయి అతను దాడి చేస్తున్నాడు. ఇది క్లియర్ ఇండికేషన్. అతను ఆల్రెడీ లాస్ట్ టైమే అతనికి ఆల్మోస్ట్ 70 సీట్స్ నియర్ బై వచ్చాడు, సో పవర్కి కావాల్సింది 90 సీట్స్. సో
ఇదే పోరాటం ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఏప్రిల్ 11వ తారీఖు రోజు వరకు ఈ వారిగా చూస్తే అతనికి చాలా అనుకూలంగా ఉంది. గ్రహబలం వారిగా చూస్తే కూడా గురువు ఏప్రిల్ 11వ తారీఖు సాయంత్రం వక్రగతి పడతాడు. అంటే ఏప్రిల్ 11వ తారీఖు వరకు గురుబలం కూడా జగన్ గారికి దట్టంగా ఉంది. ఇవన్నీ ఇండికేషన్స్ అన్నీ చూస్తే ముఖ్యమంత్రి అయ్యేటందుకు ఎక్కువ ఆస్కారం ఉందని నా యొక్క విశ్లేషణ.